సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. భారీ వర్షాలకు కృష్ణానది ప్రమాదకరంగా మారింది. భారీ వరద నీరు చేరడంతో ఉప్పొంగుతోంది. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో కృష్ణాకు కుడికరకట్ట రాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలో మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నీట మునిగింది. కరకట్ట లీకేజీ కారణంగా భారీగా వరద వస్తోంది. స్లూయిస్ గేటు ద్వారా వెంకటపాలెం వైపు లీక్ అవుతోంది. దీన్ని గుర్తించిన రైతులు యుద్ధ ప్రాతిపదికన తరలివచ్చి స్వచ్ఛందంగా ఇసుక కంకర తీసుకొచ్చి బస్తాలకు నింపి స్లూయిస్ గేటును మూసివేశారు. జలవనరుల శాఖ అధికారులు రైతులు కలిసి పూర్తి స్థాయిలో గేటు మూసేయడంతో లీకేజీ ఆగిపోయింది. అయితే వెంటనే మళ్లీ లీకేజీ ప్రారంభమైంది. దీంతో ఆశ్రమంలోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు సిబ్బంది అలర్ట్ అయ్యారు. తాళ్ల సాయంతో జనాలను కిందకు దించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణానది ఉధృతితో దివిసీమ ప్రజలను వణికిస్తున్నాయి. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గతంలో వరదలకు లోతట్టు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు పంటలు నీట మునిగేవి. ఇప్పుడు మళ్లీ ప్రకాశం బ్యారేజీ నుంచి పరవళ్లు తొక్కుతూ వస్తున్న కృష్ణా వరద దివిసీమను కొనుక్కు లేకుండా చేస్తోంది. పులిగడ్డ అక్విడక్ట్ వద్ద ఇప్పటికే 20 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కే కొత్తపాలెం, దక్షిణ చిరువల్లంక, పాత ఎడ్లలంక, పులిగడ్డ, ఆముదార్లంక, అవనిగడ్డలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మోపిదేవి మండలం ఉత్తర చిరువల్లంక వద్ద లాకుల నుంచి వరద నీరు కరకట్ట లోపలికి వస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిలో నాటు పడవలు వినియోగించొద్దని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దన్నారు. మరోవైపు కృష్ణానది కరకట్టపై లాకులు ఉన్న చోట ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలను అధికారులు సిద్ధంగా ఉంచారు.